జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూహం సినిమాతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. చిత్రంలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయన్న కోర్టు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఏపీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఆర్జీవీ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను వ్యూహం పేరుతో ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. మాజీ సీఎం రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు అనే అంశాలతో వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 29న రిలీజ్ చేయాలని భావించారు, కానీ సినిమా రిలీజ్ కు హైకోర్టులో చుక్కదరింది. సినిమాను చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ కోర్టులో నారా లోకేష్ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించి తీర్పును వెల్లడించింది. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీలు లేదని గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. ఆర్జీవీ ఈ కథని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం వ్యూహంగా ఆడియన్స్ ను ముందుకు వస్తుంటే సెకండ్ పార్ట్ శపథంగా రాబోతుంది. శపథం సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నుంచే వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కోసం ఆర్జీవీ 2-3 సార్లు సీఎం జగన్ ను కలవడం, వ్యూహం సినిమా టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉందని ప్రచారం రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమా ట్రైలర్స్ లో కూడా ఈ విషయం స్పష్టంగా తేలడంతో టీడీపీ నాయకులు ఆర్జీవీ సినిమాపై న్యాయ పోరాటానికి దిగారు. వ్యూహం సినిమా ప్రమోషన్ ను కూడా ఓ రేంజ్ లో చేపట్టారు. ఇటీవల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు వ్యూహం సినిమాలో సోనియా గాంధీ, రోషయ్య పాత్రలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు కూడా సినిమా రిలీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల మధ్యనే వ్యూహం సినిమా రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.